ప్రపర్ స్టార్ ప్రభాస్ ఆస్తి వివరాలు తెలిస్తే షాక్ అవుతారు అతను ముంబై హైదరాబాద్ మహానగరాల్లో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆయనకి చాలా వేల కోట్ల ఆస్తి ఉందని చెప్పి రూమర్స్ క్రియేట్ చేశారు కానీ నిజానికి వేల కోట్లలో అతని ఆస్తి లేదు బాహుబలి తర్వాత అతని మార్కెట్ ఏ రేంజ్లో ఉందో మనకు అందరికీ తెలుసు ఒక్కొక్క సినిమాకి మించి ఒక్కొక్క కలెక్షన్స్ అనేవి వస్తున్నాయి ఏ సినిమా తీసినా సరే ఐదు వందల కోట్లు పక్కా కలెక్షన్స్ అయితే వస్తున్నాయి దీనివలన మన ఇండియాలో ఉన్న అన్ని టాప్ మోస్ట్ హీరోలందరికీ కూడా దాటేసి నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నది ప్రభాస్ అక్కడే బాహుబలి ఏ ముహూర్తాన తీశారో కానీ అప్పటి నుంచి ప్రభాస్ తాలూకా మార్కెట్ విపరీతంగా పెరిగింది ఏ సినిమా అయినా సరే ప్రభాస్ బాహుబలిని దాటాలనే ప్రయత్నంతోనే ప్రతి ఒక్క హీరో సినిమాలు తీస్తున్నాడు కానీ చివరికి ఏది కూడా బాహుబలిని దాటకుండా ఉంటుంది అంత గొప్ప సినిమా రాజమౌళి గారు ప్రభాస్తో తీశారు అలాంటి సినిమా దాటి మళ్ళీ సక్సెస్ కొట్టాలంటే అది ఎవరి తరము కావటం లేదు అలాంటి నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న ప్రభాస్ ఆస్తి మొత్తం టోటల్గా హైదరాబాదు ముంబై అలాగే బెంగళూరు ఇలాంటి ఏరియాల్లో ప్రాపర్టీస్ మాత్రం తీసుకున్నాడు ఆ వివరాలు రెండు వందల నలభై కోట్లకు పైగా ఆయన ఆస్తి వివరాలు ఉన్నట్టు గూగుల్లో తెలియజేస్తున్నారు అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు ఎందుకంటే ఒక్కొక్క సినిమాకి ఆయన వంద కోట్ల పైన రెమ్యునేషన్ తీసుకున్నట్టు రూమర్స్ అయితే ఉన్నాయి అది నిజమా అబద్ధమా అనేది ఇచ్చే ప్రొడ్యూసర్స్కి తీసుకునే ప్రభాస్కే తెలియాలి బట్ పబ్లిక్లో మనకి గూగుల్లో ఉన్న అమౌంట్ ప్రకారంగా అయితే మాత్రం వివరాల ప్రకారంగా రెండు వందల నలభై కోట్లు ఆయన టోటల్ ఆస్తి వివర వివరాలు అయితే ఉన్నాయి ఇంకా మునుముందు ఎన్ని కోట్లు సంపాదిస్తాడో ఆయనకే తెలియదు ఎందుకంటే ప్రతి సినిమా కూడా వందల కోట్ల కలెక్షన్స్తో ఆయన సినిమా ఉంది ఒక హీరోది ఒక లాంగ్వేజ్లో ఆడుతుంది కానీ ఇప్పుడు అన్ని లాంగ్వేజ్లో కూడా మార్కెట్ ఉన్న ఏకైక హీరో ప్రభాస్ ఇంకా మంచి సినిమాలతో ఆయన మునుముందు ఇంకా ఎన్నో కోట్లు సంపాదిస్తాడని ఆశితం సలార్ ఒక విధంగా చెప్పాలంటే బాహుబలి తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్ అయితే సలారు కొంత ఊరటనైతే ఇచ్చింది అదేవిధంగా నెక్స్ట్ వచ్చిన సినిమా కూడా మంచి సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ